హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 9 యాక్షన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మనం అన్ని టీమ్స్ యొక్క ప్లేయింగ్ సెవెన్ చూద్దాం. ఫస్ట్ తెలుగు టైటన్స్ టీమ్తో మొదలుపెట్టి, అండ్ తెలుగు టైటన్స్ టీమ్ చాలా స్ట్రాంగ్గా తయారైంది అనుకునే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా తెలుగు టైటన్స్ టీంలో ఈసారి డిఫెన్స్లో ఎవరు అండ్ రైడింగ్లో ఎవరు షైన్ అవుతారనుకుంటున్నారు అనేది ఒక కామెంట్ ఇచ్చేయండి, మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫెంటాస్టిక్ అప్డేట్స్ రాబోతున్నాయి మ్యాచెస్ అండ్ కోచెస్ గురించి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే, సిద్ధార్థ్ దేశాయ్ అసలు ఫిట్గా ఉన్నాడా లేదా అనే సందేహం మీ అందరికీ రావచ్చు, ఎందుకంటే సీనియర్ నేషనల్ గేమ్స్ కబడ్డీ ఆడలేదు. సో అందుకే ఏ టీం కూడా ఇతన్ని తీసుకోలేదు, 20 లక్షలకే తెలుగు టైటన్స్ తీసుకుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ముగ్గురు రైడర్స్, సిద్ధార్థ్ దేశాయ్ ఒకవేళ ఫిట్గా ఉంటే, అండ్ అదేవిధంగా అభిషేక్ సింగ్ అండ్ మోను గోయట్తోనైతే స్టార్ట్ చేస్తారు డెఫినెట్గా. మోను గోయట్ మంచి డిఫెండర్ కూడా. అండ్ నలుగురు డిఫెన్స్ ఎవరంటే, ఇద్దరు కార్నర్స్ విశాల్ భరద్వాజ్ అండ్ రవీందర్ పహల్ డెఫినెట్గా ఉంటారు రైట్ అండ్ లెఫ్ట్, అండ్ ఇద్దరు కవర్స్ పర్వేష్ బైన్స్వాల్ అండ్ సుర్జీత్ సింగ్. సో వీళ్ళు కూడా డెఫినెట్గా ఉంటారు. ఈ ఏడుగురు అయితే మొదటి మ్యాచ్లో డెఫినెట్గా ఈ ఏడుగురితోనే మొదలు పెడతారు. అండ్ సిద్ధార్థ్ దేశాయ్ యొక్క ఫిట్నెస్ మీద ఎలాంటి మనకు అది లేదు కాబట్టి చెప్పలేము. అండ్ కోచ్ చూసినట్లయితే ఇప్పటివరకు కోచ్ ప్రకటించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. అనూప్ కుమార్ వస్తున్నాడని టాక్ ఉంది, కానీ కన్ఫర్మ్ అయితే కాలేదు, చాలామంది అడుగుతున్నారు. సో అనూప్ కుమార్ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు, అఫీషియల్గా అయిన వెంటనే మన ఛానల్లో చెప్తాను. అండ్ మంజీ చిల్లర్ అయితే కోచింగ్లో కూడా రాణిస్తాడని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే యాక్షన్లో అతను చెల్లరిగిపోయాడు, అది ఒక విధంగా అదృష్టం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏ టీం ఇంట్రెస్ట్ చూపించని స్టార్ ప్లేయర్స్ని వీళ్ళు కొన్నారు మీరు గమనించినట్లయితే. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.